హాయ్ అండి, వెల్కమ్ టు వేట్స్ కిచెన్. ఈరోజు నేను మీకు పూర్ణం బూర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా బౌల్లోకి 1 గ్లాస్ మినప్పప్పు, 1 1/2 గ్లాస్ బియ్యం యాడ్ చేసుకోవాలండి. వీటిని నీట్గా వాష్ చేసుకుని బౌల్ నిండా వాటర్ యాడ్ చేసుకుని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి నానిన తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒకవేళ పిండి పలచగా అవుతే దీంట్లో బియ్యం పిండి యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ పిండిని మిక్సీలో కనుక రుబ్బుకుంటే దీంట్లో 1/2 స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకోవాలండి, లేదంటే బూరెలు గట్టిగా వస్తాయి, పొంగవు. ఇప్పుడు దీన్ని 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. బౌల్లోకి 1 కప్ పచ్చిసెనగపప్పు యాడ్ చేసుకుని దానికి 1 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 అవర్ నానబెట్టుకోవాలండి. చూసారు కదా, శనగపప్పు నానిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్తో సహా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. శనగపప్పు ఉడికిపోయింది కదండి, ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని దీంట్లో వాటర్ని డ్రైన్ చేసుకోవాలండి. డ్రైన్ చేసుకున్న వాటర్ మనకి పప్పుచారులోకి కానీ పప్పులోకి కానీ యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పును ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలండి. నేను మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటున్నాను, లేదంటే మీరు మిక్సీలో కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవచ్చండి. ఇందులో 1 కప్ బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. 1 కప్ శనగపప్పుకి 1 కప్ బెల్లం తురుము సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఫస్ట్ మనం కలుపుతుంటే ఇలా గట్టిగా ఉంటుందండి. ఇలా కలుపుతూ ఉండగా ఈ బెల్లం అనేది కరిగి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి మొత్తం. ఇది దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలండి. పూర్ణం అనేది ఇలా గట్టిగా అయ్యాక మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలండి, ఇలా బాల్ షేప్లో. ఇప్పుడు మనం ఈ పూర్ణం బాల్స్ని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో డిప్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా పిండితో కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా కొంచెం పిండి వేస్తే అది పొంగితే హీట్ అయినట్టు. ఇప్పుడు మనం స్లోగా ఈ పూర్ణం బాల్స్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు వీటిని తిప్పుకుంటూ 2 వైపులా ఈవెన్గా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. మనం బూరెలు చేసేటప్పుడు ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే బూరెలు విరిగిపోతాయి. ఇలా బూరెలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మిగిలిన బూరెలు కూడా వేసేసుకోవాలండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేస్ట్ చేస్తే ఈ పూర్ణం బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఫస్ట్ టైం చేసేవారైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ పూర్ణం బూరెలు పండగలప్పుడు దేవుడికి నైవేద్యం కింద కూడా పెట్టుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.